Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు డిక్లరేషన్ రాజకీయం బెడుచుకొట్టిందా? అదేంటో అపరచాణికుడు చంద్రబాబు ప్లాన్లన్నీ ఈ మధ్యన బెడుచుకొడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన డిక్లరేషన్ విషయంలోనూ ఆయనకు రివర్స్ తగినట్లుగానే కనిపిస్తోంది. చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ అంశాన్ని అందుకోగానే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లైన్ లోకి వచ్చారు. టీటీడీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి కాక్ భయంతోనే చంద్రబాబు ఆయన మీడియా డిక్లరేషన్ పై రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఎండగట్టారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీతో చేతులు కలపాలని చంద్రబాబు ఆశించిన ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ఈ విషయాన్ని ఏమాత్రం పూసుకోలేదు. కాషాయ దళం స్పందించలేదు కాబట్టి జనసేన కూడా పట్టించుకోలేదు. ఇక చంద్రబాబు ఒక్కరే జగన్ డిక్లరేషన్ పై పార్టీ శ్రేణులను ఉసుకొల్పి చిత్తూరు జిల్లాలో ఆందోళనలు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయంపై వారికి హితబోధ కూడా చేశారు. జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని తిరుపతిలో ఆందోళన చేయాలని సూచించారట. బ్రహ్మోత్సవాల సమయంలో ఒంటరిగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అరిష్టం అని చంద్రబాబు కూడా అన్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఇంతకీ జగన్ ఒంటరిగా వెళతారని చంద్రబాబుకు ఏం తెలుసు? పోనీ వెళ్లారే అనుకుందాం. అంత మాత్రాన రాష్ట్రానికి అరిష్టం ఏం జరుగుతుంది? ఈ వార్త సోషల్ మీడియాలోకి రాగానే చంద్రబాబుపై విపరీతంగా వ్యతిరేక కామెంట్లు పడ్డాయి. అయోధ్యలో ప్రధాని మోడీ రామమందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు ఆయన ఎవరిని వెంట తీసుకువెళ్లారని నెటిజన్లు ప్రశ్నించారు. మోడీ ఒంటరిగా శంకుస్థాపన చేసినప్పుడు దేశానికి అరిష్టం జరుగుతుందని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని పాయింట్ తీశారు మరికొంతమంది. గతంలో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేయడం, బూట్లు విడవకుండానే దేవుడి పటాలను తాకడం, బైబిల్ చదువుతున్న ఫోటోలు వీడియోలు ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతూ స్పందించారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా చంద్రబాబును సమర్థిస్తూ కామెంట్ పెట్టలేదంటే ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అర్థమవుతుంది. మతాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు సరిదిద్దుకోవాలని తప్పు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. పోని డిక్లరేషన్ పేరుతో జరుగుతున్న రాజకీయంలో చంద్రబాబుకి ఎవరైనా సపోర్టుగా నిలిచారా అంటే అది లేదు. అంతర్వేది అంశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి కానీ జగన్ తిరుమల యాత్రలో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు చేస్తున్న ఉచ్చులో మాత్రం ఎవరూ చిక్కుకోలేదు.